सारू गेल ने समैक आंध्र प्रदेश मुख्यमंत्री का उम्मीदों पदे अपोजिशन लीडर का चरित्र एवर चरत्र माला तिग राय अदे समय नूतन राष्ट्र मे मुख्यमंत्री काव इप्ड अपोजिशन पार्टी लीडर का उम्मीदों ఏడు సార్లు అంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు 3 అండ్ హాఫ్ డికేడ్స్ ఇక్కడ మీ అందరి అభిమానంతో అయితే ఇక్కడికి ఒక్కసారి చూస్తే చాలా బాధేస్తుంది ఈ రోజు జరిగిన పరిణామాలు మన రాష్ట్రంలో ఒక సాడిస్ట్ సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు అతనికి మెంటల్ గా ఎప్పుడే వస్తుందో మనకు తెలియదు అందుకనే మీరు చూస్తే मोना ने 74 मंद पे केस मन वा 10 मंद जैसे मन एमएलसी एक्सएमएलसी श्रीनिवास गारु अंत दारुण प्रवर्ति 74 मंद ने बैठी एंटिसिपेटरी बेल चूस्ते मल्ली ने तिरगनीयकुंडा चेयडं कोसम ఏదో ఒక విధంగా ఒత్తిడి పెంచడం కోసం నేను రాష్ట్రంలో తిరుగుతున్నా మీరు ఇదేం కర్మ మన రాష్ట్రానికనే కార్యక్రమం ఇచ్చి అన్ని ప్రాంతాలకు వెళ్తున్నాను జీవితంలోనటువంటి అభిమానం ఆదరణ మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను గ్రామాలు గ్రామాలు కదులుతున్నాయి టౌన్స్ టౌన్స్ కదులుతున్నాయి యువత संगीपमी चूस जगन रेड्डी पन इंटम दुमान अवसर लेकिन चुनाव इंटा जैल को तरवा शारीरिक आर्थिक अंदर इतना अदे समय मन वाल इबंधे आय आनंद पड़ना चूं मीटिंग बुद्धुवाड़ेवरना इकड़ డయాస్ చేస్తే మైక్ పెట్టుకొని తీయేస్తారా పోలీసులకు బుద్ధుందా సెన్స్ ఉందా అంటే ఇక్కడ మీటింగ్ పెడతానన్నా నీకేం పని నేను జీవో కూడా చదివినిపించాలి అది ఒక ఫేక్ జీవో వాళ్ళకి అధికారం లేదు ఒక చట్టాన్ని క్రోడ్ చేశారు ఏది 1861 పోలీస్ యాక్ట్ 30 అందులో క్లియర్ గా ఆ యాక్ట్ ప్రకారం మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఎగ్జెంప్టెడ్ ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్రప్రదేశ్ భాగం అప్పుడు ఆ చట్టం మనకు వర్తించదు ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే అడాప్ట్ చేసుకొని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అమలు చేసుకోవచ్చని బ్రిటిష్ వాళ్ళు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు పోయారు స్వాతంత్రం వచ్చింది జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు ఒక నియంత ఒక సైకో మామూలు సైకో కాదు సాడిస్ట్ సైకో ఆ సాడిస్ట్ సైకో ఏంటంటే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి రాత్రి మెదడు పెట్టుకొని రేపు ఉదయం పంపించమంటే అతను డిసిపి కొట్టి అతనే చెప్పాడు ఆ వీడియో జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో నేను చూసి ఆనందపడుతున్నాను అంటే ఏం మనిషి ఇతను ఇలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి అరిష్టమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి పాలనలో ఈ రాష్ట్రం బాగుపడుతుందని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని 20-30 సంవత్సరాలు ఎందుకు తీసుకెళ్లిపోయారు అమరావతి పోయింది పోలవరం పోయింది పెట్టుబడులు పోయినాయి కడాన మీరు చూస్తే రాష్ట్రంలో అప్పుల పాలైపోయాం కడాన అప్పులు ఇచ్చేవాడు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగస్తులు జీతాలు లేవు ఇంకో పక్క ఒకటి కాదు
అదే మార్గా మీరు చూస్తే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా లేపనే అదే సమయంలో ఒకటి రెండు కాదు కరెంట్ బిల్లు పడ్డాయి బాదుడే బాదుడు కరెంట్ మీద బాదుడు పెట్రోల్ బాదుడు డీజిల్ బాదుడు వంట గ్యాస్ మీద బాదుడు కడాన చెత్త పన్ను మీద బాదుడు ఇసుక మీద ఎక్కడ ఇసుక దొరుకుతాం దొరికే పని లేదు కడాన మద్యపాన నిషేధం అని చెప్పి మోసగించిన వ్యక్తి మద్యం పైన బాదుడే బాదుడు నాసిరకం బ్రాండ్లు ఇప్పుడంతా ఫోన్ పే చేస్తే కర్ణాటక ముందు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు డోర్ డెలివరీ చేస్తారు సిద్ధం లేదు పోలీసులకి పోలీసులు ఆ పని చేయరు ఇక్కడ మీటింగ్లు పెట్టకూడదంట ఇక్కడ మీటింగ్లు పెడితే మీకు నష్టం ఎక్కువ దొంగ సారా అమ్ముకుంటే మీకు లాభాలు ఎక్కువ ఏం చెప్పాలి వెళ్ళి అదే మా సైకో పాలనలో ఎస్ఐలు కూడా సైకోలుగా తయారవుతున్నారు కానీ నేను చూస్తా నేను చిత్ర గుప్తుడు మారగా మేము ఎక్కడన్నీ రాసుకుంటున్నా తప్పకుండా చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తి ఒక వ్యక్తి చట్ట ప్రకారం శిక్షార్హులు శిక్షించే బాధ్యత నాది తమ్ముళ్ళు మీకు ఏమనుమానం అవసరం నేను అడుగుతున్నా మీరే జియో ఇష్యూ చేశారు నేను చెప్పాను ఆ జీవో కూడా ఫేక్ జీవో అందులో కూడా మీరు ఏం పెట్టారు ఎక్కడన్నా ఊరికి వస్తే ఎవరన్నా ఊర్లోకి వస్తే ఎక్కడ మీటింగ్ పెట్టాలో మీరే పెట్టి రెవెన్యూ పోలీస్ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి మీరు ఫెసిలిటేట్ చేయాలంటే మనం డయాస్ పెట్టుకుంటే మనం మైక్ పెట్టుకుంటే మీరు లాగేస్తున్నారంటే మీరు పోలీసులా లేకుంటే మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాల ఈరోజు నేను అడిగాను నా ప్రచార రథాలు వేసేపీ ఎక్కడో పెట్టారు పెద్దోళ్ళు చెప్పాడు ఆ యొక్క డిప్యూటీ డిఎస్పీ పారిపోయాడు ఎక్కడెక్కడ లేడు మీరు నెక్స్ట్ విలేజ్ మీ లోపల వస్తుంది సార్ అన్నాడు నేను అడిగాను ఒక మాట అడిగాను పత్రికా విలేకరుల ముందు అడిగాను ఆ డిఎస్పీని అయ్యా నేను ఎక్కడికి పోవాలో చెప్పును ఆకాశంలో తిరగాల గాల్లో తిరగాల కాబట్టి నువ్వు చెప్పు సమాధానం అంటే మీరు ఎక్కడ తిరగదు సార్ మాకేం అబ్జెక్షన్ లేదు ఊర్లో మీటింగ్ పెట్టుకోండి అని అంటే నువ్వు నా జీపు తెప్పించు నేను ఊర్లోనే మీటింగ్ పెట్టుకుంటానని చెప్పా ఇప్పుడే తెప్పిస్తాను సార్ అని చెప్పి ఎక్కడ పోయాడో పారిపోయాడు పత్తాలేడు అంటే ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తులు మీరు అనుకుంటున్నారు తప్పించుకొని తిరగచ్చు కానీ నేను మాత్రం ఒకటే చెప్తున్నా చట్టాన్ని ఎవరైనా సరే మీ ఇష్ట ప్రకారం తీసుకొచ్చేస్తే ఎంపీటీ అభ్యర్థి రమేష్ గారు ఇప్పటి రోజు ఇలాంటి చాలా దారుణంగా పనులు చేసే పరిస్థితికి వచ్చారు